ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తుల పైన ఆల్రెడీ నేను చాలా క్లారిటీ చెప్పాను. ఇప్పుడు వైకాపా నాయకులు ఏంటంటే దుష్ప్రచారం చేస్తున్నారు, ఇట్లా లోకల్ ఫేక్ సమ్మిట్లు పెట్టి మాయ మాటలు చెప్పి ప్రజలు మబ్బు పెడతాం. వాళ్ళు బాగా చేస్తారు. సొంత బాబాయ్ని చంపింది వాళ్ళే, ఆ నేరం ఏదో మేము చేసినట్టు చెప్తారు ఎన్నికల ముందు. మీ అందరు చూసారు, ప్రజలందరూ. సో వాళ్ళకి ఇట్లా అబద్దాలు చెప్తా అనేది వాళ్ళు నైజం. అబద్దాలు భలే చెప్తారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే అబద్దాలు చెప్తారు, చాలా నవ్వుతూ చెప్తాడు. ఏ అధ్యక్షుడు ఒక చెప్తే పన్ను పొరుచుకుంటూ అధ్యక్షమే అంటాడు. ఇట్టని చూపించినాడు శాసనసభ, ఏది వివేకానంద రెడ్డి గారు చర్చించడం ఇట్టని మాట. ఇప్పుడు ఎవడవుతున్నాడండి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి? అవినాష్ రెడ్డి, ఇంకో పైన పేరు భాస్కర్. అంత బంధువులే. మేము వెళ్తున్నావా? ఏ మా బీటెక్ రావి వెళ్తున్నాడా? ఎవడలేట్లు. సో వాళ్ళు చెప్పే అబద్ధాలకి నేను సమాధానం చెప్పాలని అవసరం లేదు. నెంబర్ 2, ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు వచ్చేలా దే ఆర్ అపాయింటెడ్ బై గవర్నమెంట్. ప్రక్రియ ప్రకారం వచ్చాను. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను, సచివాలయ ఉద్యోగస్తులు మేము కొనసాగిస్తాం, అలాంటి డౌట్ లేదు.